ఆంధ్రపూరి. ఆంధ్రపూరి నేను ఇందాక చెప్పా కదా, ద బెస్ట్ మెమరీ ఫర్ మీ ఇస్ డూయింగ్ ఇట్ ఇన్ పాల్వంచ. పాల్వంచలో నేను పెరిగిన వాతావరణము, నేను పెరిగిన నాకంతా ఒక హేజీ మెమరీలో ఒక అంటే ఇదే చెదిరిపోతున్న జ్ఞాపకం అదంతా కూడా. మన జ్ఞాపకాల నుంచి కూడా స్టోరీలు అల్లే వచ్చారు. అదే చేసాం, ఎగ్జాక్ట్లీ అదే. ఆ టైంలో నేను చిరంజీవి ఫ్యాన్ని, మామూలు చిరంజీవి ఫ్యాన్ని కాదు, నేను స్కూలింగ్లో ఉన్న టైంలో. అంటే ఎలా అంటే ఆయన మొండిఘట్టము, తర్వాత రోషగాడు, ఖైదీ, మంత్రి గారు వెంకుడు, ఇవన్నీ టైటిల్స్ చేతితో రాసి దాన్ని కట్ చేసి దాన్ని స్క్రాప్ బుక్ మెయింటైన్ చేశాడు. నాన్నగారు ఒకరోజు అది తీసి పారేశారు బయట. పైరేట్స్ 1.0 అంటే, అంటే పైరేట్స్ అనేది ఫస్ట్ వర్షన్, అంటే అయితే 2.0కి హిందీ వర్షన్ అది పైరేట్స్ 1.0 అంతే. సో అయితేనేమో ఆల్రెడీ ఒక వచ్చింది కాబట్టి 2.0 పెట్టాము, బట్ పైరేట్స్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ వర్షన్. అంటే 2 పెట్టొచ్చు కదా, 2.0 అంటే ఆ తర్వాత ప్రీక్వెల్ అని 1.0 తీయొచ్చు. బట్ యా ఏమో అలా వచ్చింది. సో ఆ టైంలో ఏంటి పైరేట్స్ 1.0 అప్పుడేమన్నా స్టోరీగా దానికి ముందు మామూలు రఫ్ స్టోరీ ఒకటి రాసుకున్నాం దానికి. సో తర్వాత పర్హాప్స్ ఒక మంచి ఫీలింగ్ వచ్చి ఒక నలుగురు నిరుద్యోగులు, ఆ నలుగురు నిరుద్యోగుల దీనిలో ఒక జరిగే ఒక మోసము, ఆ మోసాన్ని వాళ్ళు ఎలా బయటపడ్డారు అని స్థూలంగా చెప్పాలంటే అది కథ. సో స్టోరీ మొత్తం స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత స్టోరీగా చూస్తే ఇది కనిపించింది. ఇది వెరీ మచ్ అయితే స్టోరీ, అది అయితే ఫస్ట్ వర్షన్ గుణగంగరాజు గారి సినిమా. సో అది ఇదైన తర్వాత అప్పుడు ఆయన వెళ్ళి అడిగాం అనమాట, సార్ ఇది చాలా దగ్గరగా ఉంది, ఇఫ్ యూ డోంట్ మైండ్ మాకు అది ఇస్తే నేను అయితే 2.0 తీసుకున్నాను. అయితే చందు అన్నారు, చంద్రశేఖర్ రిలేటివ్ డైరెక్టర్ కదా దానికి, తను అంటుండే ఒక సీక్వెల్ చేద్దామని తను ఒకసారి కనుక్కుంటా నేను. 2 డేస్ తర్వాత చెప్పారు, లేదు చందుకు అటువంటి ఐడియాస్ లేవట, యూ కెన్ టేక్ ఇట్. సో అది బాగా అనిపించింది నాకు, వితౌట్ ఎనీ ఇష్యూస్ ఇచ్చేసారు ఆయన టైటిల్. తర్వాత మేము అది తెలుగు హిందీ రెండు లాంగ్వేజెస్ చేద్దామని స్ట్రగుల్, అది ఒక రకంగా చెప్పాలంటే ఆ నలుగురి క్యారెక్టర్లలో మేము జీవించాం అంత స్ట్రగుల్. ఆ ప్రొడక్షన్ అది కొన్ని అనుకోకుండా కొన్ని మంచి లొకేషన్స్ తర్వాత వీళ్ళు వచ్చారు, కానీ బట్ ఆ ప్రాసెస్ చూసుకుంటే చాలా టీడియస్ ప్రాసెస్ చేసాం మేము దానికి. అంటే హిందీ వర్షన్ అనేటప్పటికీ వీ వాంటెడ్ టు టేక్ హిందీ యాక్టర్స్ కూడా తీసుకుందామని. సో బాంబేకి వెళ్ళి ఆడిషన్ చేసాము. 6 రోజులు చేస్తే 400 మందిని ఆడిషన్ చేసాము 6 రోజులు. మేము ఒక వీడియో కూడా రిలీజ్ చేసాం అప్పట్లో, మొత్తం ఒక కొలాజ్ ఆఫ్ ఆల్ యూనో వాళ్ళు ఆడిషన్స్ చేసిన వాళ్ళందరి కొలాజ్ కలిపి ఒకటి చేసినాము. సో ఆ గొప్ప ఎక్స్పీరియన్స్ అది కూడా. ఫెయిల్యూర్ ఉందా సక్సెస్ ఉందా అని చూసుకోవట్లా, ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు చూసారా అసలు నిజంగా. అది అందరూ అదే అండి, అందరూ అదే, అందరు అందరికి ప్రతి దానిలో ఏదో ఒకటి మనకు ఉంటుంది అక్కడ, ఏదో ఒకటి మనం తీసుకుంటాము తీసుకోము, ఇక్కడ కాకపోతే ఇంకొకటే ఇంకో చోట ఎక్కడో అప్లికేషన్ ఇంకెక్కడో జరుగుతుంది, బట్ మనకు అది అంతే హౌ యూ టేక్ ఇట్ అనేది. ఇందాక అన్నా కదా ప్రతిదాన్ని ఒక యాంగిల్ ఉంటుంది చూడటానికి. మీరు మాట్లాడిన ప్రతిసారి నేను అనుకుంటా ఏదో ఒక విషయాన్ని మీరు నేర్చేసుకుంటారు, ఒక కొత్తగా చెప్పాలి నిజంగా. అది ఆ విషయంలో నిజంగా సూపర్ అండి. అయితే 2.0 ఇది, అయితే 2.0 తెలుగు వర్షన్. షూట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంది అంటే, హైదరాబాద్ లోనే చేసాం, మొత్తం హైదరాబాద్ లోనే చేసాం. ఒక అంటే కరెక్ట్ ఇది చెప్పాలి, సౌండ్ చెప్పాలి అంటే ఇనుప తుప్పు పట్టిన రాగి ఇనుప రేక్ మీద గీస్తే ఎలా ఉంటుంది అది, అది వాళ్ళ నలుగురి జీవితం అది. అంటే అంత వేస్ట్, అంత దీనిలో ఉండే లైఫ్ని, ఆ లైఫ్ నుంచి వాళ్ళలో ఒక స్పార్క్ ఏదో ఉంటుంది, ఆ స్పార్క్ని వాళ్ళలో వాళ్ళు ముందు గమనించి ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ తయారు చేస్తారు వాళ్ళు. ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఎవరికో పెద్దవాడికి అమ్ముతారు. అమ్మేము వాడు $1 మిలియన్ డీల్ చేశాడు అనుకున్న టైంలో వాడు మోసం చేస్తాడు. సో వీళ్ళు తిరిగి రివెంజ్ తీర్చుకుంటారు. దట్స్ సింపుల్ స్టోరీ అది. బట్ ఆ దీనిలో వాళ్ళకి అంటే మెకానిక్ షెడ్లో వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ మొదలు పెడతారు. ఒక పెద్ద గరాజ్ దొరికింది మా సికింద్రాబాద్లో. ఆ గరాజ్ ఏంటి, 150 ఏళ్ల క్రితము ఇది ఉంటుంది. అంటే మేము అది చూపించాం కూడా, ఒక ఇది వేలాడుతూ ఉంటుంది, ఒక ఏం లేదు ఒక ఆటోమొబైల్ ఇంజిన్ ఒకటి వేలాడుతుంటుంది దాని మీద, ఇది 150 ఏళ్ల క్రితం ఇంజిన్ అని చెప్పని, దాని నెంబర్స్ చాసిస్ నెంబర్స్ అవన్నీ. అటువంటి గరాజ్ ఒకటి దొరికింది మాకు. సో పాజిటివ్ అవి ఉన్నాయి, ప్లస్ నెగటివ్స్ అయితే ఇంకా 100 ఉన్నాయి.